పిల్లమ్మో పిల్లో ఇది పిచ్చెక్కించే పిల్లో మన బుర్రలు బద్దలయ్యో దీని పనులు సెంతకెల్లో నాయమ్మా నా తల్లి నా చీరావా ఓ బాలిక ఈ పిల్లొచ్చి దోసుకుపోతే ఆ పిల్లొచ్చి దండ పెడితే ఓ పిల్లొచ్చి డొల్ల పెడితే తానానా తని నానా తనే తందన నానా మరి వీడియో మొత్తం ఇలానే తానానా తరినానా తాని తందనానా అనేలా బేభత్సం చేసిన బేబమ్మలని చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాసరా మావా అని. బండాపి బెండావాలంటే ఎవడైనా బ్రేక్ పట్టుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఈ బాండ్ లేడీ చూడండి, బుర్ర ఆడో పెట్టి అయోమయం గందరగోళం అన్నట్టు యాక్సిలేటర్ తిప్పింది, అంతే కథం. ఇంకేముంది, ఫైనల్ డెస్టినేషన్ ఏంటో మనందరికీ తెలుసు, నేల కతుక్కోవడమే. ఇంకా చలాకీగా చక్రాల బండి మీద పోతున్న కుర్రాడి కాళ్ళకి చెప్పులు లేవు, ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం, వేసుకోకుండా పోతున్నాడు అనుకుంటారేమో. కాస్త కెమెరా ముందు పోతున్న స్కూటీ కిందకి షిఫ్ట్ చేస్తే బుర్ర పాడు. చెప్పేలా వెళ్ళిందో గాని బుర్ర గిర్రుమని తిరిగే వారం ఇది. ఖాళీకి ఉండాల్సింది పిల్ల స్కూటీ కేసుకుపోతుంది, క్రేజీ. ఈమె చూడండి, చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కాలు కింద పెట్టుకుని మరీ జాయిగా ఈడ్చుకుపోతుంది, గాని బ్రేక్ వేయడం అనే దాన్ని బ్రెయిన్ లో నుండి తీసేసినట్టుంది. ఇంకేముంది డమాల్, ముందేమున్నా నాకు అనవసరం, నేను మాత్రం జాయిగా పోతా అన్నట్టుంది ఈమె వ్యవహారం. పిల్ల చల్లగా పోసేద్దామని ముందు చూసుకుంటూ వెనక్కి జరిగి జరిగి జరుక్కుమని జారింది, చల్లబడింది. ఓరి నాయనో ఇదెక్కడి మాసరో, అసలు ఆ స్కూటీ అక్కడికి ఎలా వెళ్ళిందో విజువల్ వేసుకుంటేనే మైండ్ పోయేలా ఉంది. ఈ పాపల స్టంట్ ముందు సినిమాల్లో స్టంట్లు కూడా ఎందుకు పనికిరావు, ఏమంటారు రియల్ రైడర్స్ అంటే వీళ్ళేరా బాబు. అసలు ఏ రేంజ్ లో డ్రైవ్ చేయకపోతే స్కూటీ వెళ్ళి పెంకుల మీద ఎక్కి కూర్చుంటది. ఈ ఆగానికి అసలు ఆ ఇంటోళ్ళ రియాక్షన్ ఏంటో, పాపం గుండెలు గులాబ్ జామ్ అయిపోయి ఉంటాయి. బాబు ఫోటోగ్రాఫర్ బాబు, మంచి ఫోజ్ ఇస్తాం, మైండ్ పోయేటి ఫోటో తీయాలా. మరి వీళ్ళు ఫోజ్ ఇచ్చినంత సేపు బట్టల లొంగలేసుకుని డేరాలో దూరడానికి, మంచి ఫోజ్ కాస్తా ముక్కి ముక్కి నవ్వేలా మారింది, మామూలుగా లేదు. ఈ ఎర్ర డ్రెస్ పిల్ల దుమ్ము లేపుకుంటూ దూసుకుపోతుంటే చెవులకి ఏదో తేడాగుంద సేనా అన్న మాటే వినిపిస్తుంది కదా. మరి సిత్రాంగి పోయే స్పీడ్ కి ఏం జరిగిద్దో ఏమో అనే యాంగ్జైటీ అయితే ఉండనే ఉంది. తెలిసిందేగా వీళ్ళు మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఎంత కాన్ఫిడెంట్ గా సర్రుమని టర్నింగ్ తిప్పిందో అంతే కాన్ఫిడెంట్ గా కుప్పగొలింది. ఈ పిల్ల తిక్క చూడండి, తిక్క తిన్నంగా కుదిరేదాకా ఎట్టాకే పోతా అన్నట్టు తిక్క తిక్కగా పోతుంది తార్ రోడ్డు మీద. ఈమె పడితే పడింది, ఈమెతో పాటు ఇంకో ఇద్దరిని పడేయకపోతే చాలు. నార్మల్ గా ఎవడైనా ఏనుగుడు చూసి భయపడతాడు, కట్టికి నాగిపోతాడు. అయితే ఇక్కడ రివర్స్, ఓర బాబు దీంతో నాకెందుకు రా బాబు, ఏమా డేంజర్ లా ఉంది అన్నట్టు అదే పరుగులు పెట్టింది. బుర్ర బొంబాయి పంపించి మనిషి మద్రాసులో ఉంటే ఎలానే ఉంటది మడతడిపోయినట్టు ఇక్కడ ఈ పిల్లలాగా సుకుమారంగా లేపింది, చెప్పెళ్లి చెరువులో పడింది, పిల్ల చల్లబడింది. పిచ్చంటారు సార్ దీన్ని అనే డైలాగ్ ఈ పిచ్చి మోకలికి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది చూడండి. కాఫీ తాగాలంటే ఎవడైనా కలుపుకుని తాగుతాడు. ఇక్కడ వీళ్ళు ఇన్స్టెంట్ కాఫీని ఇన్స్టెంట్ గా తాగేసే టెక్నిక్ వేసేస్తున్నారు. ఏదో కప్పులో పోసి కలిపినట్టు డికాషన్ డైరెక్ట్ గా నోట్లో పోసి తర్వాత బాలు పోస్తున్నారు. తిమ్మిరుంటే తిమ్మిరి కొమ్మిరి అవ్వాల్సిందే అని పెంచుకుంది పిల్ల. నార్మల్ గా ఎప్పుడైనా కుదురుకొండపోతే కునుకుపాట్లు తప్పవు. సరే నేను కుదురుకొండలేను, నా కాళ్ళు నేల మీద ఆగవు అంటే మనకి సరిపోయే స్టంట్లేయాలి. లేదు కాదు కూడదు అంటే ఇదిగో ఈ పిల్లలా ఇది పరిస్థితి. రయ్యమని గిర్రున బాణి తిరిగింది గాని బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. బుర్ర బద్దల కొట్టుకుంది, ఎల్లే ఎల్లే షిప్ లో టైటానిక్ పోజ్ ఇద్దాం అనుకుంది, అట్టా స్లిప్ అయ్యి ఎట్టా ఇరగ తీసుకుని పడింది. ఇదిగో అదే బాపతిలో ఇక్కడ ఇంకో పిల్ల బ్రిడ్జి మీద ఏడవారు చాపింది, ఇరగ తీసుకుని పడింది. ప్రతి ఒక్కడిలో లోపల రసాయనం ఉంటది, అది తెలియకుండానే ఓ టెమటెమలాడిచ్చింది అనమాట. అయితే అది పిల్లకి డబుల్ డోస్ లో ఉన్నట్టుంది. బుడ్డ బండి కనపడగానే పెద్ద పిల్ల పాపం చిన్నపిల్ల అయిపోయినట్టుంది. ఎక్కి రయ్యమని తొక్కింది, నేలకెత్తుక్కుంది, పులుసు కారింది పిల్లకి. ముందన్నానే రసాయనం అని, అదే ఈ పులుసు. ఏదో క్రేజీగా చేసి సోషల్ మీడియాలో పిచ్చెక్కిచ్చేద్దామని పిల్ల ఫిక్స్ అయిపోయి ఓ పనికిరాని ఛాలెంజ్ కి పగ్గం కట్టింది. కొబ్బరికాయ మీద కోకు బాటిల్ పెట్టి తిరగేసి ఎగరేసి తాగేద్దాం అనుకుంది. అది తిరగడమేమో గాని ఏమి తిరగలబడింది, నిండా మునిగింది. క్యారీ చేయలేనంత భారీ డ్రెస్ లేసుకున్నప్పుడు జర జాగ్రత్తగా ఉండాలా మరి. కాదు స్నేక్ లా తిరిగిపోతా సర్రుమని దూకిపోతా అంటే సైరన్స్ అప్పుడనక తప్పదింకా. కంగారులో తింగరి బుర్రతో చూసే బుర్రల్ని టింగుమనిపించే ఆగం ఇది. ఏం పాప చూసుకోవాలి కదా, అతి ఉత్సాహంతో బంగారం లాంటి బొలుబులు బద్దలు కొట్టేసింది. ఇది మరీ ఆగం చూడండి, అప్ అండ్ డౌన్ గేమ్ లో పిల్ల పూర్తిగా డౌన్ అయిపోయింది, దెమ్మ తిరిగిపోయింది. ఈ పిల్ల పంచాయతీ అయితే పీక్స్ అసలు, ఏదో రీల్ చేసేద్దాం అనుకుని పబ్లిక్ ప్రాపర్టీనే పుల్ చేసి పారేసింది. అది పడ్డాక పిల్ల రియాక్షన్ చూడాలి. ఇప్పుడు మీరు చూడబోయే ఘనకార్యం మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బయటపడింది. చక్కగా కనిపిస్తున్న ఈ ఎయిర్ హోస్టెస్ వెనక పెద్ద చీకటి కోణ మీద ఆగుంది. అనుకోకుండా జరిగిన రైడ్ లో పాప బండారం పూర్తిగా బట్టబయలైంది. ఈమె పేరు దేవిశ్రీ కులశ్రేష్ఠ. అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే అధికారులకు షాక్ తగిలింది, మామూలుగా కాదు భారీ షాక్. ఏకంగా 3 కోట్ల రూపాయలతో పట్టుబడింది. హాంకాంగ్ టు ఢిల్లీ ట్రిప్ ఎయిర్ హోస్టెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈమె ట్రిప్ కు 3 కోట్లు సరదాగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి స్మగుల్ చేస్తుందని బయటపడింది. మామూలు మాసు కాదు, సిల్వర్ ఫైల్స్ లో దాచేసి ఫూల్స్ చేసేద్దాం అనుకుంది. ఏ ప్రొఫెషన్ లో అయినా ఎక్కడైనా అరవ మేళాలు అసహ్యకారులు ఉంటూనే ఉంటారు అనేలా, భూమి మీదే కాదు ఆకాశంలో కూడా అరవతనంగా చేసి
చేసేస్తా అన్నట్టు. మరీ సిగ్గుమాలిన పని చేసేస్తుంది ఇక్కడి ఎయిర్ హోస్టెస్. ప్రయాణికులకి ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ లో నుండి ఒక్కో బైట్ లాగేస్తుంది. మరి అంత మంచి ప్రొఫెషన్ లో ఉండి కూడా ఇలా కడుపు నింపుకోవడం సిగ్గుగా లేదేమో ఈ పిల్లకి. ఇలా ఎంగిలి చేసి అందరికీ ఇచ్చే పాపం అంతా ఇంత ఉండదుగా, ఏనాటికైనా అనుభవించాల్సిందే అని పక్కాగా వీడియో తీసి పిల్ల బండారం అంతా బయట పెట్టారు. అర్వతనంగా చేసింది, అంతకింత అనుభవించింది, ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. దోలకొడదైతే డామేజ్ ఇంకొకటిదన్నట్టు. కుదురుకున్న అంకుల్ని జోరులో దింపింది. స్టెప్ లేసినంత సేపు వేసారు, ఇంకా సతికిల పడే టైం వచ్చింది. పిల్ల బానే ఫిరాయించుకుంది గానీ అంకుల్ మాత్రం ఆగమైపోయాడు. ఈ మూల వదిలితే ఆ మూలకెళ్ళి పడ్డాడు. పాపం సరదా శాంతం తీరిపోయి ఉంటది. అప్పుడప్పుడు మన పనికి అడ్డుగా కొంతమంది తింగరమేళాలు తగులుతుంటారు. ఏంటంటే వాళ్ళకి అసలు బుర్రందా లేకపోతే ఉన్నా దాన్ని వాడరా అనేలా చేస్తుంటారు. ఇక్కడి మొండేశ్వరరావు మొండితనం కూడా అలానే ఉంది చూడండి. పాపం ఆ అమ్మాయి వచ్చి ఎంతో సహనంగా సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా అసలు పట్టనట్టు రాయిలా ఎలా కూర్చున్నాడు చూడండి. ఇంకేం చేస్తారు, ఈడెవడరా బాబు అనుకోవడం తప్ప. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయమని. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, ఫన్ స్టార్ట్ అవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.